Hi guys, welcome to my channel. Nanu recent ga inka koni rakala questions lo oka question anedi variety ga undi. Adentante ippudu meer chustunnachu computer science engineering lo meeku CSE undi, CSE lo artificial intelligence and machine learning undi, CSE lo data science undi, CSE lo IoT and cyber security la rakarakala ga unnai. So indulo enni specializations anattu. All right. ఈ స్పెషలైజేషన్స్ లో అడిగే క్వశ్చన్ నాకు ఏంటంటే అన్న, నేను ఇప్పుడు సిఎస్సీ తీసుకున్నాను. సిఎస్సీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ కామన్గా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్లో నేను వేరే బ్రాంచ్లోకి జంప్ అవచ్చా అనేది. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో మీకు సైబర్ సెక్యూరిటీ లేదంటే డేటా సైన్స్ ఏఐఎంఎల్ వచ్చిందనుకోండి, అందులో నుంచి కంప్యూటర్ సైన్స్లోకి జాయిన్ అవ్వచ్చా అనేది. సో ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టే ఇది ఇంటర్నల్ స్లైడ్ కింద వస్తుంది. అంటే మీరు కంప్లీట్లీ కోర్ జాయిన్ అవుతున్నారు. సో ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్. మీరు సిఎస్సి టు సిఎస్సిలో ఏఐఎంఎల్ చేసినా, ట్రిబ్లీకి వెళ్ళినా, సివిల్కి వెళ్ళినా, మెకానికల్కి వెళ్ళినా ఇంటర్నల్ స్లైడే కదా. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏమవుతుందంటే, ఇంతకుముందు నేను ఇంటర్నల్ స్లైడ్ ప్రకారం నేను ఒక వీడియో చేశాను, దాన్ని మీరు చెక్ చేసుకోండి. సో ఆ విధంగానే మీరు చేంజ్ చేసుకోవాలి, కానీ అంత వేరే విధంగా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మీకు ఏ కోర్స్ అయితే వచ్చిందో ఆ కోర్సే మీరు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మీకు ఇంటర్నల్గా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను వెళ్తా అంటే వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్లో మీ మేనేజ్మెంట్ మీకు చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ 99 కాదు 100% మీరు ఇందులో జాయిన్ అయ్యి అందులో వెళ్ళడానికి అయితే కుదరదు. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను. ఇచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలదు అప్పటి వరకు. బై బై గైస్.